జియో నంబర్ 10 వల్ల రేషన్ డీలర్లకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతుందని జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లా బక్షు తెలిపారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని రేషన్ గోదాం వద్ద రేషన్ డీలర్లు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లా బక్షు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు రావాల్సిన పాత బకాయిలను వెంటనే ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఖాళీ బస్తాలు డీలర్లకు ఇవ్వాలని కోరారు. గొడవని చూపించడానికి అది పెడతా ఉండు చెప్పండి చెప్పలేదు బాగానే చెప్పినవి వచ్చిందా ఒక్కడేనా మాట్లాడేది పాత బకాయిలు వెంటనే కందిపప్పు డబ్బులు ఐసీడీఎస్ డబ్బులు ఎండిఎం డబ్బులు రేషన్ డీలర్ల ఐక్యత పాత బకాయిలు వెంటనే ఖాళీ గోతాలు డీలర్లకి రేషన్ డీలర్ల ఐక్యత ఖాళీ గోతాలు డీలర్లకి పాత బకాయిలు డీలర్లకి పోయిసారి పిఎంజీకేలో కందిపప్పు డబ్బులు వెంటనే నమస్కారం. నా పేరు అల్లా బక్షు, నెల్లూరు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని మరియు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు మండాది వెంకట్రావు గారి పిలుపు మేరకు మా సంఘం ఈరోజు ప్రతి ఎమ్మెల్యే పాయింట్ దగ్గర ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనికి కారణం ఏంటంటే మాకు రావాల్సినటువంటి పాత బకాయిలు అయితేనేమి, ఈ ఖాళీ గోతాలు అనేవి రేషన్ వ్యవస్థ ఉన్నప్పటి నుంచి కూడా డీలర్లకు సంబంధించింది. ఈరోజు మళ్ళీ జీవో నెంబర్ 10ని బయటపెట్టి ఈ కమిషనర్ గారు ఎండీ గారు ఖాళీ గోతాలు మా గవర్నమెంట్వి మీకు సంబంధం లేదని చెప్పి చెప్తున్నారు. దానికి సంబంధించి మేము గోతాలు తీసుకుంటున్నాం, 20 రూపాయలు ఇస్తాము అని చెప్పారు. ఆ డబ్బులు కూడా ఇంతవరకు జమ